పరికరాలు మన ప్రాంతానికి రావాలనే కల ఏదైతే ఉండను దానికోసం అహర్నిశలు మరి విశేషమైన కృషి చేస్తున్న గౌరవనీయులు హరీష్ రావు గారు గౌరవ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ జి వివేకానంద్ గారు గౌరవనీయులు మన తాజా మాజీ శాసనసభ గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మా శంకర్రావు అంకుల్ గారు అదే రకంగా గౌరవ తాజా మాజీ శాసనసభ్యులు మరి పెద్దలు దుర్గం చిన్నయ్య గారు సాయన్న గారు దివాకర్ రావు గారు రామచంద్రారెడ్డి గారు మనోహర్ రెడ్డి గారు ఇంకా వేదికపైన ఉన్న శాసన మండలి సభ్యులు గౌరవనీయులు భానుప్రసాద్ రావు గారు టీవీజీకేఎస్ అధ్యక్షులు మాజీ శాసన మండలి సభ్యులు వెంకట్రావు గారు మీడియా మిత్రులు కార్యక్రమానికి అశేషంగా మరి వివిధ ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన కాకా వెంకట స్వామి గారి అభిమానులు వారి అనుచరులు అదే రకంగా వారి బంధుమిత్రులు వారి కుటుంబ సభ్యులు ఇతర ప్రముఖులు వేదిక ముందు ఆశీనులైన శాంతి సిన్హా గారు శాంతా సిన్హా గారు రాకేష్ గారు రామ్మోహన్ రావు గారు టెస్కాబ్ అధ్యక్షులు రవీంద్రరావు గారు గుస్తీ నోరియా గారు ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు ముఖ్యంగా కాకా జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు ఒక మనిషి తన జీవిత కాలంలో ఎంత పేరు ప్రతిష్టలు ఎంత ఖ్యాతిని సంపాదించుకున్నారనేది వారు జీవించినప్పుడు అంతగా తెలియపోయినా వారు పరమపదించిన తర్వాత వారు పరలోకానికి తరలిపోయిన తర్వాత స్వర్గస్థులైన తర్వాత వారిని తలుచుకునే ప్రజలు వారిని తలుచుకునే అభిమానులు వారి పేరు నిరంతరం గుర్తు చేసుకునే వారి అనుచరులు వారి ఆదరణ దాన్ని బట్టే ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయాల్సి ఉంటుంది పెద్దలు కేశవరావు గారు చెప్పినట్టు ఒక సుదీర్ఘమైన బహుశా భారతదేశ చరిత్రలోనే అతి స్వల్పమంది నాయకులు అతి కొద్దిమంది నాయకుల్లో సుదీర్ఘకాలం దశాబ్దాల పాటు ప్రజలకు విశేషమైన సేవ చేసిన నాయకుల్లో వెంకటస్వామి గారు అగ్రగణ్యులు అని చెప్పి చెప్పక తప్పదు అందులో ముఖ్యంగా పేద వర్గాల ప్రజల కోసం విశేషమైన కృషి చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు డబల్ బెడ్రూమ్ ఇల్లు అనొచ్చు కానీ ఒకనాడే వెంకటస్వామి గారు ఎప్పుడో దశాబ్దాల కిందటనే ఇప్పుడే కేశవరావు గారు చెప్పినట్టు మొదట గుడిసె వేసుకున్న తర్వాత ఆ తర్వాత పక్కా ఇల్లు ఆ తర్వాత బంగ్లా కూడా కట్టుకునే స్థాయికి పేదలు ఎదగాలని ఆకాంక్షించిన మహానుభావుడు వెంకటస్వామి గారు దాంతోపాటు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆనాడు బుల్లెట్ దెబ్బలు తిన్నా తెలంగాణ ఉద్యమంలో అహరహం పోరాడినా అప్పుడున్న పరిస్థితుల్లో అనివార్యంగా సర్దుకు పోవాల్సి వచ్చిన తెలంగాణ కోసం మాత్రం నిరంతరం తపించిన వ్యక్తి తెలంగాణ కావాలని తెలంగాణ ఏర్పడాలని చెప్పి ఎప్పటికప్పుడు వాదించి పోరాడిన వ్యక్తి ఇప్పుడే అసౌద్దీన్ ఓవైసీ గారు కూడా చెప్పినారు మీరు కూడా వ్యతిరేకించకండి మీరు కూడా సమర్థించండి మీరు సమర్థిస్తే తప్పకుండా తెలంగాణ తొందరగా ఏర్పడుతుందని చెప్పి కూడా వారితో కూడా వ్యక్తిగతంగా పలు దఫాలు మరి చెప్పిన వ్యక్తి మహానుభావుడు వెంకటస్వామి గారు అది మాత్రమే కాకుండా పెద్దలు చెప్పినట్టు ఒక అజాత శత్రు అన్ని పార్టీల్లోని పెద్దలతో కూడా వారికి సత్సంబంధాలు ఉండేది నిజానికి 2004లో హరీష్ రావు గారు చెప్పినట్టు ఆనాడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చడంలో కాంగ్రెస్ పార్టీని తెలంగాణ దిశగా ఒప్పించడంలో ఆనాడు సిడబ్ల్యూసీ సభ్యులుగా వెంకటస్వామి గారు చేసిన కృషిని కూడా మనం ఎన్నటికీ కూడా మరవలేమనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి వెంకటస్వామి గారు చాలా అదృష్టవంతులు ఎందుకంటే నిండైన జీవితం బ్రహ్మాండమైన జీవితం అన్ని పదవులు పెద్ద పెద్ద పదవులు ఎన్నో అనుభవించినారు దేశానికి టెక్స్టైల్ మంత్రిగా జౌలి మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా గ్రామీణ అభివృద్ధి మంత్రిగా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించారు ఎన్నో కోట్ల మందికి సేవ చేసే విశేషమైన వారికి అవకాశం కూడా కలిగింది అందులో ముఖ్యంగా అణగారిన వర్గాలకు పేద ప్రజలకి ఎప్పుడు కూడా వారు అండగా నిలబడే విషయం కూడా మనకు తెలిసిందే నిండైన జీవితం గడిపినారు వారికి ఐదుగురు వారి సంతానం అందులో ఇప్పుడే అసద్భాయ్ చెప్పినట్టు వివేక్ గారు వినోద్ గారు కూడా ఈరోజు వారి పేరును ముందుకు తీసుకెళ్తూ రాజకీయాల్లో కూడా బ్రహ్మాండంగా మరి అన్ని రకాలుగా కూడా పేద ప్రజలకి వారు ఏదైతే ఆశయాన్ని ముందుకు తీసుకొని వచ్చినారో దాన్ని కొనసాగించే దిశగా వివేక్ గారు వినోద్ గారు కూడా ముందుకు తీసుకొని పోతా ఉన్నారు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు అయితే వినోద్ గారితో నేను ఎప్పుడు చెప్తా ఉంటాను మే అసద్భాయ్ సే భీ పూరీ తరహ సే మే సహమత్ హూ బడే జో హై ఘర్ మే హమేషా థోడా షరీఫ్ హోతా ఔర్ ఛోటా జో హై థోడా చాలా హమేషా హోతా హమారే ఘర్ మే హమ్ భీ బడే ఔర్ హమారే హరీష్ భాయ్ భీ బడే హమారే అసద్ భాయ్ భీ బడే హమ్ లోగ్ మిల్కే క్లబ్ బనానే కీ కోషిష్ మే భీ హై ఘర్ మే జో భీ బడే హై హమ్ నిహాయతీ షరీఫ్ హై ఔర్ మే నిహాయతీ షరీఫ్ మనే ఛోటే ఇత్తే గురు
శైవాదులు. కాబట్టి మేమందరం కలిసి అంటే ఒక వివేక్ గారికి వ్యతిరేకంగానే కాదు, ఇంట్లో మా మీద దాదాగిరి చేస్తున్న మా తమ్ముళ్ళు చెల్లెళ్ళకు వ్యతిరేకంగా ఒక క్లబ్ కూడా పెడదామనుకుంటున్నాం. ఒకటి మాత్రం వాస్తవం, వివేక్ గారు వినోద్ గారు నిజంగా కూడా చాలా కల్మషం లేని వ్యక్తులు. రాజకీయాల్లో ఈరోజు చూస్తే పైకొకలాగా లోపల ఒకలా కనబడే పరిస్థితి ఉంటుంది, కానీ వారి ఇరువురు కూడా ఎప్పుడు కూడా పైకి ఎట్లా ఉంటారో అట్లే ఉంటారు లోపల, తప్ప వేరే రకమైన రాజకీయాలు వారికి చేయడము రాదు. చాలా కల్మషం లేకుండా నిష్కల్మషంగా ఉండే వ్యక్తులు. కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా స్పష్టంగా కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి సార్ ఈ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పి స్వయంగా వారికి చెప్పి ఒక మర్యాద భావంతో ఉన్నారు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ గారు వారిని ఆహ్వానించి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వివేక్ గారు నియమించుకున్నారు. అదే రకంగా తప్పకుండా వినోద్ గారి విషయంలో కూడా కేసీఆర్ గారికి చాలా స్పష్టత ఉంది, వారి సేవలు కూడా తప్పకుండా పార్టీకి అవసరమనే భావనలో కూడా వారు ఉన్నారు. నా విజ్ఞప్తి మళ్ళీ మీ అందరితో కూడా, వెంకట స్వామి గారి ఆశయాలకు అందరం కూడా పునరంకితం అవుతూ అజాత శత్రువుగా వారు సంపాదించుకున్న పేరును మరి వారి సుపుత్రులు ఇద్దరు కూడా నిలబెడుతూ ముందుకు పోతున్న సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ గారు చెప్పినట్టు హైదరాబాద్ కి యొక్క స్పెషాలిటీ షేర్వానీ, ఖుబానీ ఆర్ బిర్యానీ. ఆ బిర్యానీ ఆర్ ఖుబానీతో హమ్ సబ్ లోగా ఖూబ్ ఎంజాయ్ కర్తే, బట్ కాకా కి జో ఏక్ రిక్వెస్ట్ ఆర్ ఏ గుజారిష్ థీ ఆప్ దోనో కే లియే షేర్వానీ పెహన్నే కి వో భీ ఆప్ పూరా కరే ఔర్ జల్ద్ సే జల్ద్ హమ్కో ఆప్ ఫిర్ షేర్వానీ మే అగ్లీ బార్ జబ్ భీ దేఖ్నే కో మిలేగా, ఆప్కే ఘర్ మే ఏక్ డిజైనర్ భీ హై అర్చనా భీ హై తో జరూర్ డిజైన్ కర్కే ఆప్కో దే దేంగి, ఆప్ ఏక్ శాందార్ డిజైనర్ షేర్వానీ మే అగ్లీ బార్ దేఖే. మళ్ళొకసారి మేడం కి ఇంకా కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి పిలిచినందుకు వివేక్ గారికి వినోద్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు.